హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. బ్లెండర్ అయినా క్రీమ్ అయినా లేకపోయినా కూడా వెనిలా ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. నేను ముందుగా 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. మీరు మిల్క్ ప్యాకెట్ బదులుగా గేదె పాలు దొరికితే గేదె పాలు తీసుకోండి. 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ ఐస్ క్రీము 3 నెంబర్స్కి వస్తుంది. అలా గిన్నె పెట్టుకుని గిన్నెలో 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ పోసేసుకోండి. తర్వాత ఇందులో పాలును 2-3 స్పూన్స్ వేరే గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న పాలను 1/2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ వేయడం ద్వారా ఐస్ క్రీమ్ థిక్గా వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. మరో పక్కన పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత పేరుకుంటున్న మేగడను కలుపుకోవాలి. ఇలా 3 మినిట్స్ మరిగిన తర్వాత 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుని మొత్తం బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ కలుపుతూ మరిగించండి పాలను. 3 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ని వేసేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేయడం ద్వారా సాఫ్ట్గా థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత 2-3 నిమిషాల్లోనే పాలు చిక్కుబడతాయి. చిక్కుబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుందాము. తర్వాత 1 స్పూన్ వెనిలా ఫ్లేవర్ వేసుకుందాము. వెనిలా ఫ్లేవర్ వేయడం ద్వారా వెనిలా ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఈ పాలను బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. చూడండి ఈ పాలలో మేగడి ఎలా తయారైందో. ఒకసారి పోయి పాలను బాగా కలుపుకోవాలి. మిక్సీలో తీసుకుని 1 మినిట్ గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ 2-3 టైమ్స్ మిక్సీ పెట్టుకోవాలి. ఒకేసారి మిక్సీ పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ అంత సాఫ్ట్గా రాదు. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లోకి తీసుకుందాము. బాక్స్లోకి వేసుకున్న తర్వాత దాని మీద ఒక పేపర్ పెట్టుకోండి. పేపర్ పెట్టడం ద్వారా అందులోకి ఐస్ క్యూబ్స్ ఏర్పడకుండా అలాగే వాటర్ పడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీస్తే ఐస్ క్రీమ్ చూడండి బాగా గట్టిపడింది. 4-5 మినిట్స్ ఐస్ క్రీమ్ అంతా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా సింపుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కలుపుకున్న తర్వాత మళ్ళీ పేపర్ పెట్టుకొని పేపర్ మీద మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 6-7 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 6-7 గంటలు ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఎంత క్రిస్పీగా ఎంత క్రీమీలాగా ఉంది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట ఈ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. గట్టిగా ఉంది, టెక్స్చర్ అయినా టేస్టీ అయినా చాలా బాగుంది. ట్యూటీ ఫ్రూటీని కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇంట్లోనే ఈజీగా బ్లెండర్ కానీ క్రీమ్ కానీ లేకుండా పాలతో ఎంతో రుచికరమైన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీకు రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటపల్లి వస్తుంది, గంటపల్లి క్లిక్ చేయండి. చేసిన ప్రతి వీడియో మేము నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.